వెల్కమ్ టు జ్ఞాపిక కిచెన్ డైరీస్. ఈరోజు మనము ఈ టేబుల్ మేట్ ఉంది, ఈ చాలా స్ట్రాంగ్ ప్లాస్టిక్ ఇది. సో దాని మీద క్రేయాన్స్ అన్నీ వేసిస్తుంది అన్నమాట స్వీటీ. సో దానికి నేను ఒక రెమెడీ చెప్తున్నాను మీకు, న్యాచురల్గా కెమికల్స్ ఏమి యూస్ చేయకుండా ప్లాస్టిక్ పాడవకుండా చెప్తున్నాను. జస్ట్ నేను ఏం చేస్తానంటే బేకింగ్ పౌడర్ని అంటే బేకింగ్ సోడాని మొత్తం స్ప్రింకిల్ చేసేసి ఫస్ట్ వాటర్తోనే ఒక వెట్ క్లాత్ రుద్దేశాను చూడండి. అప్పటికే చాలా వరకు ఒక స్క్రబ్లా యాడ్ చేసి ఏదైతే క్రేయాన్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ పోతాయన్నమాట. ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి మార్క్స్ మీ టేబుల్ మీద కనుక ఉంటే. ఇప్పుడు నీలకమల్ చైర్స్ మీద ఇట్లాంటి వాటి మీద కూడా గీసేస్తుంటారు పిల్లలు. సో అలా ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే బేకింగ్ సోడా పాటు వెనిగర్ కూడా యాడ్ చేయండి, వైట్ వెనిగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు జ్ఞాపిక క్రియేషన్స్లో కూడా పెయింట్ ఇలాంటివి వాడున్నాను, అవి కూడా పడున్నాయన్నమాట. అవి కూడా ఈజీగా వెళ్ళిపోయాయి మార్క్స్ అనేవి. చాలా నీట్గా ఉంది టేబుల్ చూడండి, కావాలంటే మార్క్స్ చాలా ఈజీగా వెళ్ళిపోయాయి. అంటే మనం కెమికల్ ఏమీ యూస్ చేయకుండా చేస్తుందన్నమాట ఇది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ప్లెయిన్ వాటర్ తీసుకొని నీట్గా తుడిచేసుకోండి, వీలైతే వాష్ చేసేసేయండి. నేనైతే ఇప్పుడు ప్లెయిన్ వాటర్తో దీన్ని నీట్గా తుడిచేస్తాను. సో మార్క్స్ అన్నీ పోయాయి కాబట్టి ఇప్పుడు జస్ట్ ప్లెయిన్ వాటర్ అన్నమాట తీసుకొని ఒక వెట్ క్లాత్ తీసుకొని తుడిచేస్తాను. చాలా నీట్గా ఉంటుంది టేబుల్ చూడండి, ఎటువంటి కెమికల్ యూస్ చేయకుండా, అలాగే టేబుల్ అంటే ఆ ప్రోడక్ట్ పాడవకుండా మనం ఇలాంటి టెక్నిక్స్ యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై.